అమ్మయ్యా, దూరంగా ఉన్నానంటున్నా. వదలండి, తల తుడుచుకోవాలి, చలిస్తుంది. యవ్వనంలో ఉన్న దంపతులకు ఈ చలిపెట్టే గిలిగింతలు హాయిగా ఉంటాయి శారద. మంచుకు తడిసిన మల్లెమొగ్గను మరోసారి చూసుకొని ఇలాగే వదిలేస్తే ఈ మల్లెమొగ్గకు మలేరియా ముంచుకొస్తుంది. అది తిరగండి, బట్టలు మార్చుకోవాలి. అటు తిరిగి సరే, మొన్న మీరు తల తుడుచుకోండి. బిటికలు ఇటలీగా పంపించి బంగారు బిటికలు సంపాదించాడు అనుకో. ఇదిగో నాయన, ఈ ఆరు తరాల ఎల్లరిక పల్లుళ్ళు వాళ్ళ తెలివితేటతో, కృషితో అత్తవారి ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని అంచెలంచెలుగా పెంచి 10 మంది మెప్పు పొందిన పుణ్యపురుషులు నాయన వీరంతా. ఈ వంశానికి మూల పురుషులైన అల్లుళ్ళంతా కోడళ్ళలా అత్తవారింటికి వచ్చేసారన్నమాట. అవునైనా, నువ్వు వాళ్ళ అడుగుజాడలు నడిచి జీవితాంతం ఇల్లరిక ఉండి అత్తవారి ఆస్తులు పెంచుతూ అత్తగారి మాట చవదాటకుండా నడుచుకుంటానని ప్రమాణం చెయ్యి. అలాగే చేస్తా. ఏమిటది, మీరు ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా ఏ సందర్భంలోనైనా సరే నన్ను మీ ఇంటి నుంచి వెళ్ళిపోమంటే మాత్రం నేను మా ఆవిడతో సహా వెళ్ళిపోతాను. ఈ షరతుకు మీరు ఒప్పుకున్నట్టు ప్రమాణం చేయాలి. అలాగే, నేను నిన్ను ఎప్పుడైనా సరే 10 మందిలోనూ వెళ్ళిపో అని అన్నట్టయితే మీ ఆవిడతో సహా వెళ్ళిపోదు కానీ. ఆల్రైట్, మీ నిబంధనలకు నేను ఒప్పుకుంటున్నాను. చూడు అల్లుడా, నేనేం కలగండం లేదు కదా. ఎప్పుడు నిత్యరా కాలాలు. ఇప్పుడు వచ్చావు బాబు. ఇప్పుడే వచ్చాడు కానీ మీరు పురోహితుల దగ్గరికి వెళ్ళి స్వాభాని మూత పెట్టించండి. పాపారా, పాచికలు పాపారా, చెయ్యి వణుకుతుండేడు బాబు. చేతులు వడకడం కాదు బాబు, గుండెలు తరుక్కుపోతున్నాయి. ఏమైంది? దాన్ని చూడు ఎలా కుమిలిపోతుందో. ఏంటి హిండి టిప్పులు మన ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? ఆ ముక్కోణం ముత్తయ్య దేన్నో తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది కదా. ఊరుకోయా అని మించినట్టు తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నన్ను నాకు ఇచ్చిన మాటని మర్చిపోయినా? నేను అన్ని మర్చిపోలేనయ్యా. ఆడది మొగుడి మీద అధికారం సంపాదించడానికి ఇదే మొదటి అవకాశం. మొగుడిని గుప్పెట్లో నొక్కిపెట్టి ఉంచాలి, లేకపోతే నెత్తి మీద ఎక్కి తాండవం చేస్తాడు వాడు. పెట్టున్నావా? అలవోకగా చూసి ఆప్యాయంగా మాట్లాడి మొగుడిని కొంగుకు ముడివేసి వెంట తిప్పుకోవాలి, లేకపోతే జీవితాంతం బాధపడతావు తెలిసిందా? తరతరాల మా పెద్దలు అడుగుజాడలు నడుస్తూ ఈనాడు మేము ఇంతవాళ్ళం అయ్యాం. నువ్వు కూడా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అనుసరించవలసిన విషయం ఇది, తెలిసిందా? అలాగేనమ్మా. పదమ్మా.
ఏదో గొడవ ఆట మంచి రసకం పోయాలి ఉంటాను. ఆట తెచ్చడానికి మీకేం మొక్కాలో చెప్పండి, వేసేస్తాను. కలవ రాసు తీసుకోండి. ఆట తిప్పలేదేమండి, ఫోర్త్ కార్డు కావాలి. ఏంటది ఆట తిప్పది? ఉంది, ఇస్తాను, తీసుకోండి. సో ఇది పైన నీళ్ళు. ఓ, నీకు ఆట బాగొచ్చు. సరే, ఇంకో కాట వేసుకుని ఇద్దరు ఇక్కడే పడుకుందాం, మళ్ళా పొద్దున్నే ఆట ప్రారంభిద్దాం. ఏమండి ఏమిటి? నా జీవితంలో శివరాత్రి లే తప్ప తొలి రాత్రి ఉండదేమో నేను భయపడ్డా. నువ్వు ఇచ్చిన అభయంతో ఆ భయం తీరిపోయి చిన్నప్పుడు అదేమిటో చెప్తుంది. సరే, నేనే చెప్తాను. ఈ బ్యాట్ అంత బ్యాట్ చాలా బాగున్నాయండి, రేపు ఆడుకుందాం. ఇప్పుడు ఆడదాం. ఇవాల్టి రోజు ఇప్పుడు ఈ బట్టలోనా? అవును సార్, ఆ రోజు నీ చేతుల్లో ఓడిపోయాను. నీ చేతుల్లో వాలిపోయే ముందు నీతో ఆడి గెలవాలని సాధన. గుళ్ళెం కూడా పెట్టాను. విన్నారా? అవునే, అమ్మాయి దగ్గర ఉంచండి. ఏంటి ఏవేవో విచిత్ర శబ్దాలు, వింత ధ్వనులు, పోస్ట్ ఆఫీస్ లో ముద్దలు గుద్దినట్టు. అయ్యో, ఒకవేళ అమ్మాయి గదిలో అల్లుడు పోస్ట్ ఆఫీస్ తెచ్చాడే. ఏం బాం అర్జెంటుగా ఓ 41 96 ముద్దులు పెట్టేసి వదిలేస్తాను. తప్పదు. అత్తగారు తమరు నన్ను ఎట్ట వెళ్ళమన్నారో చూస్తాను. ప్లాన్ నెంబర్ 1. నీ పేరేమిటన్నావు? రానకాల బాబు. అలాగా, ఏమిటి విశేషాలు? ఈ మధ్య ఏమి సినిమాలు చూసావు? నేను సినిమాటో ఇదిగో ఈ 20 రూపాయలు తీసుకుని పట్నం వెళ్ళి అక్కడ ఉన్న పాతవి కొత్తవి అన్ని సినిమాలు చూసి వచ్చి. అయ్యో బాబోయ్, అమ్మగారికి తెలిస్తే రోజు సర్ది చెప్పే పోయ్. జీవితం అంతా కష్టపడుతున్నావు, ఈ 4 రోజులన్నా సుఖపడు, వెళ్ళు. అలాగే బాబు. మామయ్య గారు, మనం రామవరంలో బాజాల అప్పారావు తప్పించాం కదండి. శత కోట్ లింగాల్లో బోడింది అని వాడు రుణబాధితుడు. వాడు 4 రోజుల్లో కొలవ ముక్కుని పట్నం వెళ్ళిపోతున్నాడు. వెంటనే మనం సాంబయ్యను పంపించి ఆ బాధ్యత వసూలు చేయించకపోతే ఆ డబ్బు కృష్ణార్పణమే. అలాగే జరిగిందంటే మా ఆవిడ నాకు 1 సంవత్సరం తిండి పెట్టదు, 2 ఏళ్ళు కాఫీ ఇవ్వదు, ఉండి వస్తాను. సాంబయ్య